అతడి కేకకు ఎన్ని గుండెలో రగుల్తాయి పగుల్తాయి అడుగులు తడబడి కదుల్తాయి ఏళ్ల తరబడి జీవితాల్ని ధారబోసిన వాళ్ల శాపనార్థాలు అతడి గొంతుకు చుట్టుకున్నట్టు జీరబోయిన పాట సుమిత్రా హో కోర్టు ప్యూను అరుపుకి కొద్దిగా తడబడి బోనువైపు కదిలింది సుమిత్ర బోను ఎక్కుతూనే కొంగు నిండారుగా కప్పుకుంది వానకు తడిసి స్వచ్ఛంగా మెరిసి నేలరాలిన మల్లెపువ్వులా ఉంది ఇంకా పెళ్లి కాని సుమిత్ర అటువైపు బోనులో వాడు రాక్షసుడు కీచకుడు దుశ్శాసనుడు దుర్యోధనుడు న్యాయమూర్తి తలమీద గాంధీదాత పళ్ళు లేకపోయినా పళ్ళపొడి అడ్వర్టైజ్మెంట్లోని స్టిల్లా నవ్వుతున్నారు ఎర్రగుడ్డ కప్పబడిన భగవద్గీత మీద సుమిత్ర చేతులుంచింది హత్యలు చేసిన రక్తపు చేతులెన్నో ఆ పుస్తకం మీద పడ్డట్టు ఎర్రగుడ్డ మెరుస్తోంది ఆ భగవద్గీతలో ఆ భారతంలో గుడ్డలిప్పిన ద్రౌపది సాక్షిగా నిజమే చెబుతాననుకుంది సుమిత్ర ఒక నల్లకాకి రెక్కలు దులుపుకొని లేచింది దొండపండులా ఉన్న సుమిత్రను కళ్లతో పొడిచింది ఆ కుళ్ళు తాకకుండా సుమిత్ర కనురెప్పలు దించి సమాధానాలిస్తోంది ఆ నల్లకాకి గబ్బిలెన్లా మారి ఆ బోనుకు ఈ బోనుకు నడుమ తిరుగుతూ అరుస్తూ ఆయాసపడుతూ గృచ్చిగృచ్చి సుమిత్రను కొరుక్కుతుంది వాడు చాటుగా మానాన్ని చెరిపేవాడేమో వీడు బహిరంగ గుండెను తొలిచాడు ఎక్కడో తనని రక్షించాలనుకునే ఒక కోయిల అబ్జెక్షన్ యువరానర్ అంటూ లేచింది గ్రీష్మంలాగా మారిన బతుకులో కోయిల కోసినా వసంతమొస్తుందా సైలెన్స్ అంటూ సుత్తి తలబద్దలు కొట్టుకుంది గబ్బిలం మళ్లీ విజృంభించింది బోనురోవాడు దుశ్శాసనుడు ఉక్కపోతకు నిర్లక్ష్యంగా కాలరెగరేసుకుంటున్నాడు సుమిత్ర కనురెప్పల కింద నుంచే గమనించింది వాడి పెదవుల చిరుదర చిరుదరహాసం సుమిత్ర కళ్లల్లో సుడిగుండాలు సుత్తి మళ్లీ తలబాదుకుంది క్షణాల్లో నిశ్శబ్దం ఆమె మానం పోయినందున ఆమె మౌనంగా ఉన్నందున దుశ్శాసనునికి ఐదు వందల రూపాయల జరిమానా లేదా ఒక సంవత్సరం కారాగార శిక్షనిస్తూ తీర్పు చెప్పడమైనది లేదా అన్న పదానికి అక్కడ చాలా విలువ ఉంది వాడు బోనులోనే డబ్బులెక్క పెడుతున్నాడు బయటపడాలని వాడు అన్నిటా సమర్థుడే ఐదొందలు కాదు ఐదు లక్షల జరిమానా వేసినా ఈ నల్లకాకుల్ని న్యాయదేవతని పచ్చనోట్లతో కప్పిపారిపోగలడు చివరిగా నువ్వేమైనా చెప్పుకుంటావా అమ్మా అడిగాడు జడ్జి సుమిత్ర నోరు తెరిచింది దుఃఖం వెల్లువై వస్తుంటే సార్ నా మానం ఖరీదు ఐదొందలు కాకూడదు అంతేగనుక అయితే మన రాష్ట్రంలోని అందరు ఆడపడుచుల మానాల్ని పెట్టి ఐదు నిమిషాల్లో కొనేయగలడువాడు అందుకే అందుకే ఆనర్ వాణ్ణి నపుంసకున్ని చెయ్యండి బాంబు పేలినంత కలకలం కోర్టులో కేవలం ఆమె అభ్యర్థనకే త్రుల్లిపడ్డ దుశ్శాసనుడు నో అని అరిచాడు నన్ను నపుంసకుని చెయ్యొద్దు ప్లీజ్ సంసారానికి పనికిరాకుండా చెయ్యొద్దు నన్ను నపుంసకున్ని చెయ్యకండి వాడు అరుస్తూనే ఉన్నాడు ఆ అరుపులు అతనివి కావని తన ఆలోచనలో తను అతనికి విధించిన అని ఆమెకు తెలియదు న్యాయదేవతలాగా అన్యాయానికి గురైన ఆమె కళ్ళు మోసుకునే ఉన్నాయి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా